Bonnara, welcome back to our channel Vinny's Home Cooking. ఈ రోజు నేను ఎప్పుడు ట్రై చేయలేదండి యాక్చువల్గా కాకరకాయ ఫ్రైని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాకరకాయ నేను ఈ విధంగా రౌండ్గా ముక్కల్లా కట్ చేసుకున్నాను, కనిపిస్తుందా? ఈ విధంగా కట్ చేశాను అన్నమాట. దీంట్లో మధ్యలో ఉన్న గింజల్ని కూడా నేను తీసేసాను. యాక్చువల్గా తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదంట, కానీ నేనైతే తీసేసానండి. సో దీన్ని ఫ్రై చేద్దాము. ఇది ఎలా ఉంటుందో టేస్ట్ నేను చూసి బాగుందో లేదో నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము, పదండి. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నేను దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కొంచెం ఎక్కువ కాలం నిల్వ ఉండేదండి, ఒక 4 to 5 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందంట. నాకు ఇది ఒక తెలిసిన వాళ్ళు ఒకరు నాతో ఈ రెసిపీని షేర్ చేసుకున్నారు, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఇక్కడ 1/4 కిలో కాకరకాయలను అయితే తీసుకున్నాను. వాటిని ఈ విధంగా ముక్కల్లాగా రౌండ్గా కట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇందులో లేతవైతే ఇందులో గింజలు ఉన్నా కూడా పర్వాలేదంటే, నేను లేతవే తీసుకున్నాను. కానీ ఏమో నాకు ఎందుకో డౌట్ వచ్చింది, నేను ఫస్ట్ టైం కాకరకాయ తింటున్నాను అంటే, నేను ఫస్ట్ టైం కాకరకాయ తినడం అంటే నాకు కాకరకాయ అంటే అసలు ఇష్టం ఉండదండి. సో నేను ఎప్పుడు చేసుకోను కాకరకాయ, ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. అంటే బాగుంటుంది, హెల్త్కి కూడా కాకరకాయ అనేది చాలా మంచిది. పొట్టలో ఏమైనా చిన్న చిన్న నులిపురుగులు లాంటివి ఉంటే అవి కూడా చచ్చిపోతాయి అని చెప్పారు. సో దానికోసమని నేను ఈ కాకరకాయ ఫ్రైని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని ఈ వేడైన ఆయిల్లో వేసేసుకుందాము. దీన్ని ఈ విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇది ఎలా అంటే కొంచెం బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై అవ్వనివ్వాలండి. దీన్ని ఈ విధంగా ఇలా కొంచెంసేపు ఫ్రై అవ్వనిద్దాము. మీలో ఎంతమంది కాకరకాయకి ఫ్యాన్స్ ఉన్నారు? కాకరకాయ అంటే చాలా ఇష్టం ఉంటుంది కొంతమందికి, అస్సలు ఇష్టం ఉండదు కొంతమందికి. నాకైతే అసలు ఇష్టం ఉండదండి. కాకపోతే కాకరకాయ అనేది చాలా మంచిది అంటారు హెల్త్కి, దానికోసమనే నేను ట్రై చేయాలి అని తీసుకొచ్చాను. నేను యాక్చువల్గా మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను, అందులో 1/4 కిలో కాకరకాయ కూడా తీసుకున్నాను. అసలు టేస్ట్ ఎలా ఉంటుంది, అసలు మనం తినగలమా లేదా అనేది. యాక్చువల్గా దీన్ని మా మమ్మీ కాకరకాయ బెల్లం పులుసు పెట్టేది, బట్ నేను మా తమ్ముడు అస్సలు తీసుకునే వాళ్ళం కాదు, మాకు ఇష్టం ఉండదు. సో ఎందుకో నాకు ఈసారి ట్రై చేయాలి అనిపించింది, అందుకే ట్రై చేస్తున్నాను. చూద్దాం దీని టేస్ట్ ఎలా ఉంటుందో. ఇది ప్రిపేర్ అయిన తర్వాత నేను టేస్ట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను దాని టేస్ట్ని. సో దట్ బాగుంటే నాకులా కాకరకాయని ఇష్టపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ట్రై చేద్దరు. కానీ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే మనం 1/4 టీ స్పూన్ పసుపు వేసేద్దాము. దీన్నంతా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఈ పసుపు మొత్తం ఈ ముక్కలకి పట్టే విధంగా, అలాగే టేస్ట్కి తగ్గ ఉప్పుని కూడా నేను ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసి ఆ ఉప్పు కూడా మొత్తం పట్టే విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఇది ఎలా అంటే మొత్తం క్రిస్పీగా అయిపోవాలండి, ముక్కలు మొత్తం క్రిస్పీగా అయిపోయి గోల్డెన్ కలర్లోకి టర్న్ అయినప్పుడే దీంట్లో ఉన్న చేదు మొత్తం కూడా పోతుందంట. ఏమో చూద్దాం, మరి ప్రిపేర్ చేస్తున్నాం కదా అసలు టేస్ట్ ఎలా ఉంటుందనేది. ఈ విధంగా అంతా ఫ్రై అవుతూ ఉంది కదా, సో ఇది ఫ్రై అయ్యేలోపు మనం దీంట్లోకి కావాల్సిన కారాన్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లోకి 1/2 టేబుల్ స్పూన్స్ ధనియాల్ని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీని మొత్తాన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాము. ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నేను 1.5 వెల్లుల్లిని రేకలతో పాటు దీంట్లో యాడ్ చేసేస్తాను. అదే రేకలతో పాటు మీన్స్ ఇలా పొట్టుతో పాటు దీంట్లో యాడ్ చేసేస్తాను. ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కారాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. నేను 2 టీ స్పూన్స్ కారాన్ని యాడ్ చేస్తున్నాను, మీరు మీ కారానికి తగినట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం మిక్సీ పట్టేద్దాము.
ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా బరకగా పట్టుకుంటే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం, ఎందుకంటే కాకరకాయలు ఇంకా ఫ్రై అవ్వాలి. ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటుందండి. ఆల్మోస్ట్ అయ్యాయి, ఒక 70% అయ్యాయి. ఈ మిగిలిన 30% కూడా అయిపోతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అవ్వాలి మొత్తం అన్ని ముక్కలు కూడా క్రిస్పీ క్రిస్పీగా. యాక్చువల్గా కాకరకాయలో పసుపు ఇంకా ఉప్పు వేసి పిసికితే దాంట్లో ఉన్న చేదు మొత్తం పోతుంది అని అంటారు. అలాగే మజ్జిగలో ఊరబెట్టి దా ఒక మూట కట్టి దానిపైన ఏదైనా బరువు పెట్టినా కూడా చేదంతా పోతుంది అంటారు. బట్ అలా మొత్తం చేదంతా పోకుండా లైట్గా చేదు ఉంటుందేమో ఈ ఫ్రైలో, చూద్దాము. మీరు ఎప్పుడైనా అలా ఆ విధంగా మజ్జిగతో కానీ లేదా పసుపు ఉప్పుతో కానీ ఆ విధంగా పిసికి ఆ చేదంతా పోయి అట్లా ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? ట్రై చేస్తే నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. యాక్చువల్గా నాకు చూడడానికి ఇవి ఎలా అనిపిస్తున్నాయంటే ఆనియన్ రింగ్స్ అని ఒక రెసిపీ చేస్తారు, మీకు తెలుసా అండి? అట్లా ఉన్నాయన్నమాట. ఇవన్నీ రింగ్స్ రింగ్స్లా ఉన్నాయి, చూడడానికి అయితే చాలా బాగుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి అని నాకు చాలా ఆతృతగా ఉంది. కాకపోతే ఇవి ఇంకా ఫ్రై అవ్వాలి. ఇలా ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మసాలా పొడి ఉంది కదా, అదే కారం పొడి, దాన్ని యాడ్ చేసేసుకుందాము. మొత్తం ప్రిపేర్ చేసింది అంతా కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి. ఇలా దీనికి ఉన్నది కూడా మొత్తం లాగి పీకి మొత్తం యాడ్ చేసేద్దాము. ఈ విధంగా అంతా యాడ్ చేసిన తర్వాత దీన్ని మొత్తం ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకుందాము. ఈ పొడిని వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ అన్నా కూడా దీన్ని ఫ్రై అవ్వనివ్వాలి. అప్పుడే ఈ పొడి మొత్తం కూడా, ఇందులో పచ్చి వెల్లుల్లి అది వేసాం కదా మనం, ఆ పచ్చి వాసన అంతా కొద్దిగా పోయి ఈ ముక్కలకి కూడా బాగా పడుతుంది. సో మొత్తం వేసిన తర్వాత ఒక 10 నుంచి 15 మినిట్స్ వరకు అయినా కూడా మీరు దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇంక ఇది అయిపోయింది, 10 మినిట్స్ నేను ఫ్రై చేశాను. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. దీని టేస్ట్ అయితే చూసేద్దాము ఎలా ఉంటుందో. పర్వాలేదండి, అంత చేదుగా లేదు, జస్ట్ సిరి చేదు అంటారు కదా లైట్ చేదు అలా ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. మీరు కూడా రెండు ట్రై చేసి చూడండి, మా పాపకి ఎలా అనిపిస్తుందో చూద్దాము. టేస్ట్ ఎలా అవుతా, ఎలా ఉంది? బాగుందా? చెప్పు బాగుంది అని. బాగుందంటండి, మీరు కూడా టేస్ట్ చేయండి ట్రై చేసి, ఎలా ఉందనేది నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే �ున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అయిన ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నా నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.